తిరిగి న్యూస్కు స్వాగతం. విద్యార్థులు ఉన్నత స్థానంపై దృష్టి సారించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ జాన్పాల్ అన్నారు. ఏఎన్యూ పీజీ సెంటర్లో జరిగిన వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూనివర్సిటీ అందిస్తున్న సౌకర్యాలను, అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సిద్ధా వెంకటేశ్వరరావు హాజరయ్యి విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నోచుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుత గవర్నమెంట్ ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని యూనివర్సిటీకి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని మాకు వసతులను క్రియేట్ చేస్తూ వారు యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం. యూనివర్సిటీ క్యాంపసే కాకుండా ఒంగోలు పీజీ సెంటర్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చేశాము, ఇంకా ఫ్యూచర్లో కూడా కొంత రోసా ఫండ్స్ నుంచి కానీ లేదా డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి కానీ కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ చేశాము. అవి కూడా త్వరలో చేపట్టడం జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో క్యాంపస్లో మేము ఇప్పటికే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆఫీస్ రన్ స్పెషల్ డ్యూటీగా చేస్తున్నాను. ఈ పీజీ సెంటర్ క్యాంపస్ని అభివృద్ధి చేయడానికి వైస్ ఛాన్సలర్ గారు నన్ను ఒక లైజన్ ఆఫీసర్గా నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ప్రతిసారి ఇక్కడ ఉన్న ఎస్ఓ గారు కానీ వాళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీకి రావటం అంటే కష్టం అవుతుందని చెప్పేసి ఏదన్నా ఇక్కడ ప్రాబ్లమ్ సమస్యలు ఉంటే అవన్నీ త్రూ నా ద్వారాగా నా నోటీస్ తీస్తే నేను అడ్మినిస్ట్రేటివ్ నోటీస్ తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి నన్ను లైజన్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే మన న్యాక్ జరిగేటప్పుడు చాలా వరకు కొంత డెవలప్మెంట్ మీరు చూస్తూనే ఉంటారు. అంతకుముందు షెడ్లు చాలా శిథిలావస్థలో ఉన్నాయి. అట్లాంటి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని రిషార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, అట్లాగే ఇక్కడున్న మన ఈసీ మెంబర్స్ గారు సింగ్ గారు, తర్వాత మేడం హైమావతి గారు, వాళ్ళ సహకార తోటి కొంతవరకు ఒక అంటే క్యాంపస్ని కొంత ఎలివేట్ చేసి ఒక న్యాక్కి చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మరి ఈరోజు పీజీ సెంటర్ క్యాంపస్లో సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటు అకాడమిక్ లైన్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్లో కానీ, మరి స్టాఫ్ ప్యాటర్న్లో కానీ, మరి ఫ్యాకల్టీలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ, అవన్నీ కూడా మేము వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొని పోతున్నాం. మరి పాలక మండలి జరిగే టైంలో ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించి తగిన పరిష్కారానికి మేము సూచనలు చేస్తున్నాం. ఆ మేరకు వారు కూడా సహకరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ నవోదయ స్కూలుకు సంబంధించినటువంటి సమస్యను జాయింట్ కలెక్టర్ గారితో కలిసి కూర్చొని వాటిని ఒక పరిష్కారం చేసుకొని దాని కాంపౌండ్ వాళ్ళకు కూడాను బడ్జెట్ను కేటాయించడం జరిగింది. అంతేవిధంగా మరి పార్లమెంట్లో ఉండే మరి దాదాపుగా 110 ఎకరాల స్థలంలో ఉండేటువంటి అక్కడ ఇదివరకే 1 కోటి రూపాయల బిల్డింగ్ కట్టడం జరిగింది. అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టవలసినటువంటి అవసరం ఉన్నది, దానికి కూడా బడ్జెట్ కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేవిధంగా మరి మేడం గారు, ఎస్పో గారు చాలా కాలం నుంచి మాకు చెప్తున్నారు, గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ ఉంటే అడ్మిషన్స్ చాలా చక్కగా జరుగుతాయండి అనేటువంటి మరి అభిప్రాయాన్ని చాలా కాలంగా మాతో వ్యక్తపరుస్తున్నారు. మేము రిజిస్ట్రార్ వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకుని వెళ్ళాము. యూజీసీ ఫండ్స్లో మరి వాళ్ళు కొంత అమౌంట్ని క్యాంపర్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని రిలీజ్ చేసిన తర్వాత హాస్టల్ యొక్క ఫీజిబిలిటీని ఎక్కడ బాగుంటుంది అనేది మరి ఇక్కడ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు అభిప్రాయాలు తీసుకొని దాని కన్స్ట్రక్షన్ని చేయడం జరుగుతుంది. నవ్యాంధ్రలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేశారని ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా పేర్కొన్నారు. మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నడూ లేని విధంగా వెనుకబాటుతనంలో కూడా మైనారిటీల అభివృద్ధికి 840 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల 24-25 తేదీలలో గుంటూరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్తిపాడు రోడ్డులో గల మలినేని పెరుమాళ్ళు కళాశాలలో జరిగే జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కావాలని కోరారు. సెక్యూరిటీ గార్డు నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్ పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం 2017-2018 840 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో పోల్చుకుంటే ఈ బడ్జెట్టు 140 కోట్లు ఎక్కువ. గతంలో 2016-2017 741 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 2017-2018 840 కోట్లు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అనేక పథకాల కోసం తత్కాలు, రోషిణి వంటి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నడిచే పథకాలకు 180 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముస్లిమ్స్ విద్యార్థుల కోసం చదువుకున్న యువతీ యువతుల కోసం జాబ్ మేళా వంటి ఒక బహుత్తరమైన ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. ఇంతవరకు రాష్ట్రంలో నెల్లూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో విజయవంతంగా నడిపి మూడో చోట అనగా రేపు 24-25 తేదీలో గుంటూరులో భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం అనేక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర నుంచి అనేక చిన్న చిన్న కంపెనీల వరకు పాల్గొని అర్హులైన అందరికీ దీంట్లో జాబ్ ఉద్యోగం వచ్చేటట్టు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగం వచ్చేటట్టు చేస్తున్నారు. అదేవిధంగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ సోదరులు చదువుకున్న యువతీ యువకులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యానిధి అంటే విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్ళే విద్యార్థుల కోసం 10 లక్షల రూపాయలు మన విదేశ విద్య కోసం కూడా కేటాయించినందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందం చూడాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ మైనార్టీ సంక్షేమం ఉందన్న బడ్జెట్ ఉందన్న సంగతిని ప్రతి ముస్లింని గుర్తించాలి. ఈ 840 కోట్లు కేటాయించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ బడ్జెట్ రూపకల్పనలో అత్యధికంగా కృషి చేసిన మా ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ గారికి, అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయతుల్లా గారికి, అలాగే మా ప్రకాశం జిల్లా నుంచి డైరెక్టర్గా ఎన్నికైన కఫిల్ బాషా గారు ఈ మైనార్టీ సంక్షేమ కోసం ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించడంలో వారు కృషికి అభినందన తెలియజేస్తూ మరోమారు కృతజ్ఞత తెలియజేస్తూ ముస్లింలందరూ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా ఉండాలని మరోసారి కోరుకుంటూ నూతనంగా ప్రారంభించే ఇస్నిప్ ప్రాజెక్టు ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన సేవలు అందుతాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కేఆర్డిహెచ్ఎన్ చక్రవర్తి తెలియజేశారు. టీటీడీసీ వెలుగు కార్యాలయంలో 4 జిల్లాల సిడిపిఓలు సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ చక్రవర్తి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్నిప్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల అమలు చేస్తుందని కమిషనర్ తెలియజేశారు. ఆయా ప్రాంతాలలోని అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లను అందజేస్తామన్నారు. చిన్నారులకు, గర్భవతులకు అందించిన టీకాల వివరాలను దానిలో పొందుపరచాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జేడీ శ్యామసుందరి, ఐసీడీఎస్పీడి విశాలాక్షి, కేర్ ఐటీ నిపుణుడు రామకృష్ణ, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు రమేష్, కృష్ణ, సరళ, రాజ్యలక్ష్మితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ముందు ఫామ్ అంతా ఏముంటుందో చూడండి, ముందుకు వెళ్ళండి. చూడండి, అందరు చూస్తున్నారా లేదా? మా ట్రైనర్స్ అన్ని లైన్స్ చూడండి, చూస్తున్నారా? మొత్తం ఎంపీఆర్ వస్తుందా మీకు? ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్, వి ఛానల్.